ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందు, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియో వచ్చేసి బొంబాయి రవ్వతో స్వీట్ తయారు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది చూడడానికి బాదుషాలాగా ఉంది కదా ఫ్రెండ్స్, ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గులాబ్ జామ్ స్వీట్ ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ అయితే అలాగే ఉంటుంది. మరి ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్, పాలు కాసి చల్లార్చినవి 1 కప్, యాలకుల పౌడర్ 1 స్పూన్, మిల్క్ పౌడర్ 1/2 కప్, పంచదార 1 కప్, వాటర్ 1 కప్. నెయ్యి 2 స్పూన్స్, ఆయిల్ టీ ఫ్రైకి సరిపడినంత, డ్రై ఫ్రూట్స్ బాదం, పిస్తా, జీడిపప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ని పెట్టుకోండి. అందులో నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కాగిన తర్వాత 1 కప్ బొంబాయి రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే స్వీట్ చాలా టేస్టీగా చాలా బాగుస్తుంది. ఇది చాలా క్విక్గా తయారైపోతుంది ఫ్రెండ్స్ స్వీట్ అనేది. టేస్ట్ అయితే చాలా అమ్మీ అమ్మీగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇది మనకి గులాబ్ జామ్ లాగా ఎక్కువసేపు నానాల్సిన పని కూడా ఏముండదు ఫ్రెండ్స్. మనం స్వీట్ తయారు చేసుకొని పాకంలో వేసుకోగానే 5 మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు 1 కప్ పాలను పోసుకొని బొంబాయి రవ్వను ఉడికించుకోవాలి. 1 2 స్పూన్స్ మిల్క్ని మటికి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వేరొక బౌల్ని తీసుకొని బొంబాయి రవ్వ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోండి. అది చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. ఈలోపు పంచదార పాకం పట్టుకుందాం. మరొక స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ని పెట్టుకోండి. అందులో 1 కప్ పంచదారను వేసుకోవాలి. ఒక కప్పు వాటర్ను యాడ్ చేసుకోండి. మనం గులాబ్ జామ్ కోసం ఎలా అయితే పాకం పట్టుకుంటాం అలా పట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. పాకం అనేది ముదరకూడదు. పంచదార బాగా కరిగి 5 మినిట్స్ మరగనిస్తే సరిపోతుంది పాకం అనేది. పంచదార కరిగిపోయింది కదా ఫ్రెండ్స్, చూడండి పాకం మరుగుతుంది కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ను వేసుకోవాలి. స్వీట్స్లో ఈ యాలకుల పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది. చూడండి మనకి పంచదార కరిగి 5 మినిట్స్ పాకం మరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పాకంను. చూడండి ఫ్రెండ్స్, ఈ బొంబాయి రవ్వ మిశ్రమం చల్లారింది కదా. ఇప్పుడు దీన్ని మనం చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత మిల్క్ పౌడర్ను యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మిల్క్ పౌడర్ను యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, టేస్ట్ అప్పుడే బాగుంటుంది. 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ను వేసుకోవాలి.
పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఇవి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి స్వీట్ అనేది. కొంచెం గట్టిగా ఉన్నట్టయితే కనుక కొంచెం పాలు వేసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలి. వీడియోలో చూపిన విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్. వీడియోలో చూపిన విధంగా స్మూత్గా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ను పోసుకోవాలి. ఆయిల్ మనకి కాగేలోపు స్వీట్ని తయారు చేసుకోవాలి. కలిపి ఉంచిన పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ మనం నచ్చిన షేప్లో తయారు చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ స్వీట్ తయారు చేసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్ షేప్లో చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. రౌండ్ షేప్లో చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకున్నాను. బిస్కెట్ చేసుకుంటాం కదా ఆ షేప్లో చేస్తున్నాను అన్నమాట. మీకు రౌండ్ కావాలంటే రౌండ్ చేసుకోవచ్చు, లేదంటే బుల్లెట్ షేప్ కావాలంటే బుల్లెట్ అయినా చేసుకోవచ్చు. మనకి క్రాక్స్ అనేది ఉండకూడదు, ఇలా స్మూత్గా ఉండాలి ఫ్రెండ్స్. మీరు పిండి బాగా కలుపుకుంటే మీకు క్రాక్స్ రాకుండా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వేయంగానే కదపొద్దు ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టి వదిలేసేయండి. ఆయిల్ మనకి బాగా కాగుతుంది కాబట్టి ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇవి వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకోండి. తర్వాత ఒక్కొక్కటి జాగ్రత్తగా తిప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. మనకి ఇవి ఫ్రై అవ్వడం కూడా చాలా తక్కువ టైం పడుతుంది, తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు వేపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్వీట్ అచ్చం చూడడానికి బాదుషాలాగా ఉంటుంది. టేస్ట్ అయితే సేమ్ గులాబ్ జామ్ అయితే ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తయారు చేసుకుని ఉంచిన పంచదార పాకంలో వేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని పంచదార పాకంలో వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్లోనే మనకి పంచదార పాకం అనేది పీల్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు ఇక్కడ నేను ఒకటి చెక్ చేసి చూపిస్తాను. ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చెక్ చేసి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. సేమ్ గులాబ్ జామ్ తింటే మనకి ఏ ఫీలింగ్ అయితే వస్తుందో అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ స్వీట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను మొత్తం ఫ్రై చేయలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు చూపించాను కదా, వాటి వరకే చూపిస్తున్నాను.
మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.